Golconda, Manarashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం జరగడం లేదంటూ ఆమె ఘాటు లేఖ రాశారు. తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయి 2 ఏళ్ళు అవుతుంది. నియామకం కోసం 2019 జూలైలోనే నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు నియమించలేదు. దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. హఠాత్తుగా ఈ అంశంపై స్పందించిన తమిళసై 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆదేశిస్తూ లేఖ పంపారు. అప్పుడెప్పుడో కరోనా కాలంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓ ఘాటు లేఖ రాసి దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. బీజేపీతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల పాత్ర కీలకం మాత్రమే కాదు, వివాదాస్పదం కూడా. దానికి బెంగాల్, కేరళ సహా పలు రాష్ట్రాలు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఆ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరసింహన్ తెలంగాణ సర్కార్తో సన్నిహితంగాను, చంద్రబాబు సర్కార్తో వివాదాస్పదంగాను వివరించేవారు. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు నియమించిన వారు కూడా ఫ్రెండ్లీ గవర్నర్లుగానే ఉన్నారు. ఎక్కడా బీజేపీ మార్క్ గవర్నర్గా వివరించలేదు. దీనికి కారణం బీజేపీ రాజకీయ వ్యూహాలే కారణమని అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏపీ సంగతి ఏమో కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ రాజకీయాలు మార్చాలనుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీతో ఇలాంటి లడాయి పెట్టుకోవాలనుకోవడం లేదు. కానీ బీజేపీ మాత్రం తెలంగాణలో పాగా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బీజేపీతో డి అంటే డి అనే పరిస్థితి వస్తే బెంగాల్లో లాంటి పరిస్థితి వస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అయితే బీజేపీ మాత్రం కేసీఆర్తో ఇలాంటి లాలూచి ఉండదని ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కూడా కాస్త ఘాటు లేఖలు రాయడం ప్రారంభించారు. ఇది ఆ కోణంలో జరుగుతుందా, లేకపోతే వీసీల నియామకం కాకపోవడం వల్ల యూనివర్సిటీలు ఇబ్బందులకు గురవుతున్నాయని గవర్నర్ సొంతగా ఆవేదన గురై లేఖ రాశారా అన్న దానిపై స్పష్టత లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా ఏం జరిగినా అది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. టీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేయాలనుకుంటే తమిళసై మరింత యాక్టివ్ అవ్వడం ఖాయమనుకోవచ్చు. ఒకవేళ బెంగాల్, కేరళ గవర్నర్లుగా రాజకీయం మార్చాలనుకుంటే మాత్రం తమిళసైని తట్టుకోవడం కేసీఆర్కు, టీఆర్ఎస్కు అంత తేలిక కాదు. ఎందుకంటే ఆమె గవర్నర్గా మారిన ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలు, ఆమెకు రాజకీయం ఎలా చేయాలో తెలుసు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.